ప్రసాద్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ సంఘ సేవకులు శివకుమార్ గడ్ మార్మూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శంగా నిలవటం అభినందనీయమని ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అన్నారు. 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధి బిక్యాతాండాలో ప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివకుమార్ గౌడ్ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు దాతా శివకుమార్ గౌడ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ, జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు పబ్బా మహేష్ గుప్తా, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఎంపీడీఓ నవీన్ కుమార్, సర్పంచ్ సుమలత, ఉప సర్పంచ్ కిషన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయి ప్రసాద్, తాండా గిరిజనులు పాల్గొన్నారు. బాపు మహాత్మా గారి విగ్రహాన్ని గౌరవంగా హైకోర్టు ప్రముఖ న్యాయవాది శివకుమార్ గౌడ్ గారు వారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారు బహుకరించడం జరిగింది. బిక్యాతాండ గ్రామ పంచాయతీలో మా అందరి తరఫున కూడా గౌరవనీయులు శివకుమార్ గౌడ్ గారికి వారి ట్రస్ట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మరి నూతనంగా ఏర్పడినటువంటి బిక్యాతాండలో మరి ఒక పంచాయతీ ఏర్పడిన తర్వాత మరి గ్రామ పంచాయతీలో మరి ఎప్పుడు మనం స్మరించుకునే విధంగా జాతిపిత విగ్రహం ఉండాలనే వాళ్ళ ఆలోచనతోని మరి ప్రముఖ న్యాయవాది అయినటువంటి శివకుమార్ గౌడ్ గారిని వాళ్ళు సంప్రదించడం మరి వెంటనే ఆయన దానికి స్పందించి కూడా నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శివంపేట గ్రామం నుండి విడిపోయి నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఇది. మీరందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. శివకుమార్ గౌడ్ గారు ఈరోజు గాంధీజీ విగ్రహం ఇప్పిడేం వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా.